hello, welcome to The View. Nenu Rupa Indukuri. Look at this photo. China ku nidra lekunna chestundi ee photo ne. Dalai Lama mundu kanipistunna ee baludi identity ikapai top secret. China ku dorikite ika eppatiki prapanchaniki kanapadakapovachu. Dalai Lama mundu vinayanga talavanchukunna aa yedella baludu లామాస్ పదవిలో మూడో అత్యున్నత వ్యక్తి. దలై లామా ఫిక్స్ చేసేశారు. ఆల్రెడీ పట్టాభిషేకం కూడా జరిగిపోయింది. చైనాకు కనిపించకుండా, చైనా కనిపెట్టలేని విధంగా అత్యంత రహస్యంగా జరిగింది ఇదంతా. సో నెక్స్ట్ ఏం జరగబోతోంది? జరగబోయేదేముంది? కొత్త దలై లామా ప్రకటనే. దలై లామా తన వారసుణ్ణి ప్రకటించడమే. తన 90 ఏళ్ల వయసులో వారసుణ్ణి ప్రకటిస్తానని ఎప్పుడో అనౌన్స్ చేశారు దలై లామా. అట్ ప్రజెంట్ దలై లామాకు 88 ఏళ్ళు. దట్ మీన్స్ మిగిలింది మరో 2 ఏళ్ళే. ఈలోగా జరగాల్సిన కార్యక్రమాలను స్పీడప్ చేసింది ధర్మశాల. దలై లామా వారసుడి ప్రకటన వచ్చే సమయానికే సెకండ్ థర్డ్ పొజిషన్స్ ఫిల్ చేసేయాలి. బుద్ధిజంలో సెకండ్ మోస్ట్ ప్లేస్ను ఇప్పటికే ప్రకటించేశారు. ఈ 7 ఏళ్ల బాలుడిది థర్డ్ మోస్ట్ హైయెస్ట్ ప్లేస్. సో ఇక మిగిలింది అసలైన దలై లామా ప్రకటనే. సైలెంట్గా కనిపించే ధర్మశాలలో సడన్ సెలబ్రేషన్స్ ఉన్నట్టుండి ధర్మశాలకు 600 మంది మంగోలియన్ బౌద్ధ భిక్షువులు, వీరితో పాటు మరో 5,000 మంది బౌద్ధ సన్యాసులు వచ్చారు. మార్చి 8 నుంచి ధర్మశాలలో బయట ప్రపంచానికి తెలియకుండా ఏవో రహస్య వేడుకలైతే జరుగుతున్నాయనేది నిజం. ముఖ్యంగా చైనాకు తెలియకుండా. బట్ ధర్మశాలలో ఏం జరుగుతుందో 4 రోజుల క్రితమే ప్రపంచానికి తెలిసింది. దలై లామా 7 ఏళ్ల బాలుడికి పట్టాభిషేకం చేసినట్టు ఓ ఫోటో బయటకు వచ్చింది. దలై లామా ధర్మశాలలో అడుగుపెట్టి 60 ఏళ్ళు పూర్తయింది. ఈ 60 ఏళ్లలో ఈ రేంజ్లో సెలబ్రేషన్స్ ఎప్పుడూ జరగలేదు. సడన్గా మంగోలియన్స్ రావడం, సంబరాలు చేసుకోవడం, పట్టాభిషేకం కూడా జరిగిపోవడం, ఇదంతా టిబెటన్లలో కొత్త ఉత్సాహాన్ని తెస్తే చైనాకు మాత్రం షాక్ ఇస్తోంది. ఇంతకీ ఎవరి బాలుడు, పట్టాభిషేకం చేయడం ఏంటి? సో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ ఇన్ డీటెయిల్. మనందరికీ తెలుసు, దలై లామా అనేది బౌద్ధ మతంలో అత్యున్నత పదవి. పంచన్ లామా సెకండ్ ప్లేస్. థర్డ్ ప్లేస్ కల్కా జెట్సన్ దంప రింపోచే. పలకడానికే కాదు, వినడానికి కూడా కాస్త టంగ్ ట్విస్టర్లా ఉంది కదా. ఇందాక చెప్పుకున్నాం కదా ఆ మంగోలియన్ బాలుడి పట్టాభిషేకం అని, అది ఈ పదవికి. కల్కా జెట్సన్ దంప రింపోచే పదవి బౌద్ధ మతంలో 3వ అత్యున్నత స్థానం. ఇప్పటి వరకు కల్కా జెట్సన్ దంప రింపోచే పదవిలో ఉన్నది 9 మంది. ఇప్పుడు ఈ బాలుడు 10వ వ్యక్తి. సో దలై లామా, పంచన్ లామా, కల్కా జెట్సన్ దంపారింపోచే ఈ ముగ్గురు చెప్పేదే బౌద్ధులకు వేదం. ప్రపంచంలోని బౌద్ధులంతా పాటించేది ఈ ముగ్గురు మాటల్ని. ఓ విధంగా బౌద్ధాన్ని రక్షిస్తున్నది ఈ ముగ్గురే. వీళ్ళే లేకపోతే ఫ్యూచర్లో బౌద్ధ మతం అనేదే కనిపించకపోవచ్చు. దట్స్ ఎగ్జాక్ట్లీ చైనాస్ టార్గెట్. సో టిబెట్లో బౌద్ధ సంస్కృతి లేకుండా చేసి తమ కల్చర్ను ఇంపోజ్ చేయడమే చైనా లక్ష్యం. ఈ 7 ఏళ్ల మంగోలియన్ బాలుణ్ణి చైనా ఏదైనా చేసే ఛాన్సెస్ ఉన్నాయి, పక్క 100%. ఎందుకంటే లామాస్లో 3 కీలక పదవులు ఉంటాయని చెప్పుకున్నాం కదా. అందులో సెకండ్ ప్లేస్ పంచన్ లామా. 1995లో గెదున్ చోకినే పంచన్ లామాగా అనౌన్స్ చేశారు దలై లామా. అంతే, ఆ తరువాత 3 రోజులకే పంచన్ లామా కిడ్నాప్. ఆ కుటుంబం కూడా అఫీషియల్ లాంగ్వేజ్లో చైనా అరెస్ట్ చేస్తుందని చెప్తారు. చైనా మాత్రం వారి కోరిక మేరకే దాచేశామని చెబుతూ ఉంటుంది. ఎవరెలా చెప్పినా పంచన్ లామాను చైనా కిడ్నాప్ చేసిందని చెప్పడమే కరెక్ట్. పంచన్ లామాకు ఇప్పుడు 34 ఏళ్ళు. ఎక్కడున్నాడో కూడా తెలియదు, ఏం చేస్తున్నాడో కూడా తెలియదు. గులాబీ బుగ్గలతో మెరిసిపోతున్న 6 ఏళ్ల వయసు ఉన్నప్పటి ఫోటో మాత్రమే ఈ ప్రపంచానికి తెలుసు. పంచన్ లామాను చైనా ఎత్తుకెళ్ళి 28 ఏళ్ళు అవుతుంది. పంచన్ లామా మైండ్ సెట్ మార్చేసి బౌద్ధానికి దూరం చేసి అతని ఐడెంటిటీని కూడా చెరిపేసి ఉండొచ్చని ప్రపంచం నమ్ముతోంది. బౌద్ధంలో పంచన్ లామాది చాలా కీ రోల్. అత్యున్నత పదవిలో అందరికంటే పైన ఉండే దలై లామాకు రక్షణగా ఉండేదే ఈ పంచన్ లామా. అలాంటి కీలక వ్యక్తిని పట్టుకుపోయింది చైనా. ఇప్పుడు కల్కా జెట్సన్ దంప రింపోచే కనిపిస్తే మాత్రం ఊరుకుంటుందా? ఖచ్చితంగా కిడ్నాపే. టిబెట్పై ఆధిపత్యం పోకూడదు, ఇది చైనా టార్గెట్. చైనాలో ప్రవహించే ప్రధాన నదులు టిబెట్లో పుట్టాయి. సో అవి చేజారకూడదంటే టిబెట్పై పట్టు అవసరం. దట్ ఆల్సో ఇండియాపై దాడి చేయడానికి కూడా ఈజీ. అందుకే టిబెట్ అసలు దేశం కాదు, మా ప్రాంతమేనని వాదిస్తూ ఉంటుంది చైనా.
టిబెట్ ఒక దేశం, అది మా దేశం అని గట్టిగా చెబుతూ ఉంటారు దలైలామా. సో ఓవరాల్గా టిబెటన్లకు దలైలామా ఈజ్ ద లీడర్. అలా అన్నందుకే దలైలామాను అరెస్ట్ చేయాలనుకుంది చైనా. 1959లో చైనా ఆర్మీ దలైలామాను పట్టుకునేందుకు ప్రయత్నించడంతో టిబెట్ వదిలి ఇండియాకు వచ్చేశారు. దలైలామా తర్వాత అంతటివాడు పంచన్లామా. దలైలామా లాగే పంచన్లామా కూడా అడ్డు కాకూడదని, లీడర్గా మారకూడదనేది చైనా తాపత్రయం. అందుకే పంచన్లామా కిడ్నాప్ అయ్యాడు. ఇప్పుడు కల్కా జడ్సన్ దంపా రింపోచే దొరికితే చైనా ఊరుకుంటుందా? అస్సలు ఊరుకోదు. ఇప్పుడు ఫోటోల్లో కనిపిస్తున్న ఆ మంగోలియన్ బాలుడి స్టోరీ ఏంటి? అతని స్టోరీ కంటే ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఏంటంటే, చైనా ఈ మంగోలియన్ బాయ్ని కనుక్కోవడం మోస్ట్ టఫెస్ట్ టాస్క్. ఎందుకో తెలుసా? వీళ్ళు కవల పిల్లలు, పేర్లు అగుయిడాయ్, అచుల్తాయ్. ఇప్పుడు పట్టాభిషేకం జరిగింది, ఇద్దరిలో ఎవరో బయట ప్రపంచానికి తెలిసే ఛాన్సెస్ లేవు. అసలు ధర్మశాలకు వచ్చింది ఈ కవలల్లో ఎవరో కూడా తెలియదు. ఇక ఫ్యామిలీ, బాలుడి తండ్రి మంగోలియా నేషనల్ యూనివర్సిటీలో మ్యాథ్స్ ప్రొఫెసర్, తల్లి ఒక ఇండస్ట్రియలిస్ట్, అమ్మమ్మ మాజీ మంగోలియన్ పార్లమెంట్ మెంబర్. బట్ ఇప్పుడు పట్టాభిషేకం అయిన బాలుడు పుట్టింది మాత్రం అమెరికాలో. 2015లో పుట్టిన కవల పిల్లలకు మంగోలియాతో పాటు అమెరికన్ సిటిజన్షిప్ కూడా ఉంది. ఇవే ఇంతవరకు మనకు తెలిసిన డీటెయిల్స్. ఈ కవలలు అమెరికాలో పుట్టిన కొన్ని నెలలకే, అంటే 2016లో దలైలామా మంగోలియా వెళ్ళారు. మామూలుగా వెళ్ళుంటే పెద్దగా చెప్పుకునే వాళ్ళం కాదు, కానీ అక్కడికి వెళ్ళి బౌద్ధుల తొలి గురువు జడ్సున్ దంపా పునర్జన్మ ఎత్తారంటూ బ్లాస్టింగ్ అనౌన్స్మెంట్ చేశారు. అంతే, చైనాలో టెన్షన్ స్టార్ట్ అయింది. ఎవరా పిల్లాడు, ఎవరికి పుట్టాడు, ఎక్కడున్నాడంటూ సర్చ్ ఆపరేషన్. అక్కడితో ఆగలేదు, ఇంకొకసారి దలైలామాను మంగోలియాలో అడుగు పెట్టనివ్వకూడదనే అల్టిమేటం ఇచ్చింది. మంగోలియాకు లోన్స్ ఆపేసి, బార్డర్స్ మూసేసి, పొలిటికల్గా ఫినాన్షియల్గా ప్రెజర్ పెట్టింది చైనా. మళ్ళీ ఇప్పటి వరకు దలైలామా మంగోలియాలో అడుగు పెట్టింది లేదు. బట్ సరిగ్గా మంగోలియాలో దలైలామా అనౌన్స్ చేసిన 7 ఏళ్ల తర్వాత ఓ మంగోలియన్ బాయ్ ధర్మశాలలో అడుగు పెట్టారు. ఇప్పుడు ఆ బాలుడి వయసు కూడా 7 ఏళ్ళే. దట్ మీన్స్ ఆ రోజు దలైలామా చెప్పింది ఇతనేనా? ధర్మశాల ఎపిసోడ్పై మంగోలియా కంప్లీట్ సైలెన్స్. ఇప్పటి వరకు నో కమెంట్. బహుశా చైనా ఫైర్ అవుతుందనేమో. ఓకే, ఇంతకీ దలైలామా పునర్జన్మ థియరీ ఏంటి? ఒక దలైలామా చనిపోతే పునర్జన్మ ఎత్తి మళ్ళీ దలైలామాగానే పుడతాడనేది టివిటెన్ల నమ్మకం. ఈ పునర్జన్మ 13 సార్లు జరిగింది. ఇప్పుడున్నది 14వ దలైలామా. ఎలా జరుగుతుంది ఈ ప్రాసెస్? ఒకవేళ మళ్ళీ జన్మించినా అతనే దలైలామా అని ఎలా ఐడెంటిఫై చేస్తారు? సో టిబెటన్ నమ్మకం ప్రకారం దలైలామా చనిపోయాక ఆత్మ ఓ చిన్నారిలోకి ప్రవేశిస్తుంది. ఆ చిన్నారిని గుర్తించే పని బౌద్ధ గురువులది. దలైలామా చనిపోయినప్పుడు చివరిగా ఎటువైపు చూశారు? దహనం చేస్తున్నప్పుడు పొగ ఎటువైపు వెళ్తుందనేది రికార్డ్ చేస్తారు బౌద్ధ గురువులు. అట్ ద సేమ్ టైం టిబెట్లోని లామో లాత్సో లేక్ ఉంది. ఇది బౌద్ధులకు అత్యంత పవిత్రమైన సరస్సు. అక్కడ నెక్స్ట్ దలైలామా ఎవరనే దానిపై కొన్ని సిగ్నల్స్ వస్తూ ఉంటాయి. ఆ సిగ్నల్స్తో దలైలామా కోసం సర్చ్ ఆపరేషన్ మొదలవుతోంది. దలైలామా చివరిగా చూసిన దిక్కు వైపు ప్రయాణం చేస్తే ఆ సిగ్నల్స్తో మ్యాచ్ అయ్యేలా ఆ సమయంలో పుట్టిన పిల్లలను కనుక్కోవడానికి వెళ్తారు. ఈ ప్రాసెస్ కంప్లీట్ చేయడానికి 2 ఏళ్ళు పడుతుంది. ఇప్పటి దలైలామాను కూడా 2 ఏళ్ల వయసు ఉన్నప్పుడే కనిపెట్టారు. 13వ దలైలామాగా తన గత జన్మకు సంబంధించిన గుర్తులను చెప్పడంతో 4 ఏళ్ల వయసుకే 14వ దలైలామాగా నియమించారు. అది అసలు మ్యాటర్. అయితే కేవలం పునర్జన్మ ఎత్తితేనే దలైలామాగా నియమిస్తారా? లేదు. నెక్స్ట్ దలైలామా ఎవరనేది ఇప్పుడున్న దలైలామా సెలెక్ట్ చేయొచ్చు. ఆప్షన్ కూడా ఉంది టిబెట్ సాంప్రదాయంలో. అందుకే చైనా తవాంగ్ను ఆక్రమించాలనుకుంటోంది. సడన్గా ఈ తవాంగ్ ఏంటనుకుంటున్నారా? ఇండియన్ బార్డర్స్ దాటి అరుణాచల్ ప్రదేశ్లోని తవాంగ్లోకి చైనా చొచ్చుకు రావడానికి దలైలామా పుట్టుకు రెలవెంట్ రిలేషన్ ఉంది. ప్రజెంట్ వారసుడిని వెతికే పనిలో ఉన్న దలైలామా ఆల్రెడీ తన వారసుడు అరుణాచల్ ప్రదేశ్లోని తవాంగ్లో ఉన్నాడని ప్రకటించాడు కూడా. తవాంగ్లో గాల్డెన్ నామ్గే లాట్సే బౌద్ధ మఠంపైనే చైనా మెయిన్ ఫోకస్. టిబెట్ తర్వాత వరల్డ్ 2nd మోస్ట్ పవర్ఫుల్ బౌద్ధ మఠం ఇదే. తవాంగ్లో పుట్టిన దలైలామాను ఈ మఠంలో నియమించొచ్చనే భయంతో ఉంది చైనా. అసలు దలైలామా పునర్జన్మే లేవని వాదిస్తున్న చైనాకు మరో దలైలామా పుట్టుకొస్తే తన ప్లాన్ మొత్తం బెడిసికొట్టినట్టే. పైగా తవాంగ్ ఏరియా ఇండియాలో ఉంది. ఆల్రెడీ ధర్మశాల క్యాపిటల్గా టిబెట్ను పాలిస్తున్నారు దలైలామా. రేపొద్దున్న ఇదే పని తవాంగ్ నుంచి జరుగుతోంది. అందుకే తవాంగ్లో పదే పదే రెచ్చగొట్టే పనులే చేస్తోంది చైనా ఆర్మీ. మొత్తానికి నెక్స్ట్ దలైలామా పుట్టుక లేదా ఎంపిక జరగడం ఖాయం.
ఏదైతే జరగకూడదని చైనా ఇంతకాలం ఇన్ని ప్లాన్స్ వేసిందో అవన్నీ దలైలమా స్ట్రాటజీ ముందు ఫెయిల్. పైగా దలైలమా వారసత్వానికి ఇండియా ఫుల్ సపోర్ట్. టిబెట్ను ఒక దేశంగా ప్రపంచం గుర్తించాలంటే దలైలమా పరంపర అవసరం. సో మరో 2 ఏళ్లలో 15వ దలైలమా అనౌన్స్మెంట్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్. చూడాలి చైనా రియాక్షన్ ఎలా ఉంటుందో.